ఫ్రెండ్స్ మనకి పైప్ లైన్కి సంబంధించి స్లాబ్ బెజంగ్ కూడా కొట్టాల్సిన అవసరం ఉండదు కొన్ని సందర్భాల్లో పాత బిల్డింగ్లకి మనకి ప్లంబింగ్ వర్క్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మనకు ఓపెన్గానే నడపాల్సి వస్తుంది కారణం ఏందంటే బాత్రూమ్స్లో కావచ్చు ఇక్కడ కింద ఫ్లోరు మనకు బండ్లు అంటే ఈ కుంగిపోయినప్పుడు పైప్ లైన్లు అండర్గ్రౌండ్ అయ్యడానికి కూడా కుదరదు కొన్ని సందర్భాల్లో బండ్లు కూడా వేసేసి ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఓపెన్ పైప్ లైన్లు ఎక్కువగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో ఇలా చూస్తున్నారు కదా బిల్డింగ్ మీదే నడపాల్సి వస్తుంది స్లాబ్ బెజ్జాం కూడా వేసే పని లేదు అక్కడ మీరు బెండులు తిప్పేసుకోవచ్చు స్లాబ్బెడ్జాం కొట్టే తీసుకెళ్లాల్సినంత పనే ఉండదు ఎందుకంటే మళ్ళీ సూర్యు ఎక్కువగా ఉంటే స్లాబ్ బెజ్జాం కొట్టాల్సి వస్తుంది అది అడుగు కానీ అడుగున్నారు కానీ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ పక్క నుంచి తిప్పుకోవచ్చు అనమాట అంటే స్లాబ్ స్లాబ్బెజన్ వేయకుండానే పని ముగియచ్చు బాత్రూమ్స్లో కూడా మనం రెండు అడుగుల హైట్లో నడుపుతుంటాం కానీ పైనుంచి దింపి కిందకి ట్యాప్ పాయింట్ ఇవ్వచ్చు అంటే షవర్ లైన్ సందర్భాల్లో ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడికక్కడ సింపుల్గా మనకు ఓపెన్ పైప్ లైన్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఇప్పుడు క్రాస్ అయినా పాస్ ఓవర్ బెండ్ అంటే స్టెప్ ఓవర్ బెండ్ అని కూడా అంటారు ఇక్కడ ఆ విధంగా వేసుకొని పైన లాంగ్ బెండ్లతో తిప్పుకోవచ్చు లేదా ఎలబోల్ తీసుకున్న ఏమి ఇబ్బంది ఉండదు ఏదేమైనప్పటికీ ఓపెన్ పైప్ లైన్కి చక్కగా ప్లాన్ చేసుకుంటే సింపుల్గా వర్క్ చేయొచ్చు అన్ని సందర్భాల్లో గ్రౌండ్లోనే వేయాలంటే కుదరదు కొన్ని సందర్భాల్లో ఫ్లోర్ సరిగ్గా ఉండదు అలాంటి సందర్భాల్లో మనం ఈ విధంగా వేసుకోవచ్చు అంటే బిల్డింగ్ గోడకే క్లాంపులు వేసుకుంటూ పైపులైన్ నడపచ్చు ఈ విధంగా బాత్రూమ్స్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు స్లాబ్ బెడ్జం కూడా వేయాల్సిన పని ఉండదు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇదే ప్లాన్ ప్రతి బిల్డింగ్లో అంటే కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు అక్కడ పరిస్థితిని బట్టి మీరు నడుచుకుంటారనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయటం జరిగింది